నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. జనసేనాధి పవన్నాలు ఎటు వీచెను, కలిసి ఉంటే కలదు సుఖం అన్నది జీవన సత్యం. ఈ సత్యం రాజకీయానికి వర్తిస్తుంది అన్నది నేటి వాక్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొని ఉన్న అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని వేధిస్తున్న పలు సమస్యల్ని పరిష్కరించడానికి సోలోగా కాదు పొత్తులతోనే మార్గాన్వేషణ చేద్దామంటూ పిలుపునిచ్చింది జనసేన. దీనికి సైసై అంటూ ఒక వర్గం సైకిల్పై వచ్చింది, మరో వర్గం కమలంతో చేయి కలపడానికి సిద్ధమవుతుంది. మరి పొత్తుల మంత్రం పలిస్తుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ వీచికలపై ప్రత్యేక కథనం. కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావనే లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, ఇలా పలు అజెండాలతో జనసేన పార్టీని 2014లో స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి అంటూ జనసేన మిషన్ను స్థాపించి అతి తక్కువ సమయంలోనే తన ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు వాలంటీర్లను తయారు చేసుకుని 2019 ఎలక్షన్స్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకున్నారు. అయినా తన అజెండాలో ఏమాత్రం మార్పు లేకుండా, ఏమాత్రం అజెండాను మార్చుకోకుండా రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జనసేన మార్చి 14న తాడేపల్లెగూడెం ఇప్పటం గ్రామ పరిధిలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించింది. అక్కడే ఆ వేదికపైనే పొత్తుల పంచాయతీని బహిర్గతం చేసింది. ఇది కేవలం ఆవిర్భావ సభనే కాదు, భవిష్యత్తు ఆశల వారధి సభ అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీలతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానంతో సరిపుచ్చుకుంది జనసేన. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావించింది. అందుకే వచ్చే ఎన్నికల్లో వైకాపా వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జన సైనికుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించిన విషయం విదితమే. జనసేన తమ రాజకీయ వైఖరిపై, పొత్తుపై స్పష్టతనిస్తూనే పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించింది. ఇక 2024 ఎన్నికలకు సంబంధించి అటు అధికార పార్టీలోనూ హడావిడి మొదలైపోయింది. అధికార పక్షమైన వైసీపీ ఇప్పటికే అద్భుతమైన పథకాలతో దూసుకుని వెళ్తుంది. 2వసారి ఏపీలో పాగా వేసేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే కొత్త మంత్రివర్గం కూడా కొలువు తీరబోతుంది. ఇవన్నీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలు. మరోవైపు ఉగాది నుంచి జిల్లాల యాత్ర చేసేందుకు జగన్ సిద్ధమవుతూ ఉన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకోబోతున్నారు. మొత్తం మీద ఎలా చూసినా 2024 ఎన్నికల హడావిడిలో మిగిలిన అన్ని పార్టీల కంటే లీడింగ్లో ఉంది వైసీపీ. అదే సమయంలో టీడీపీ, జనసేన, వైసీపీ దరిదాపుల్లేకి కూడా వెళ్లలేని పరిస్థితి. దీనికి తోడు ఇప్పటం సభలో పవన్ చేసిన పొత్తుల వ్యాఖ్య కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన క్యాడర్ని అయోమయంలోకి నెట్టేసింది. ఇప్పటం సభలో వైసీపీని గద్దె దింపేందుకు ఇతర పార్టీలతో పొత్తులు ఉంటాయని చెప్పకనే చెప్పారు. ఇతర పార్టీలంటే అవి ఖచ్చితంగా టీడీపీయే. అంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని నర్మగర్భంగా చెప్పారు పవన్. అలా చెప్పి పవన్ పెద్ద మిస్టేకే చేశారు అన్నది కొన్ని వర్గాల విమర్శలు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ అటు టీడీపీ, ఇటు జనసేన పగటికలలు కంటున్నాయి. ఇంకొంతమంది నాయకులు అయితే తమకు పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అని నియోజకవర్గంలో ప్రచారాలు చేసుకుంటున్నాయి. మరి ఈ టైంలో పవన్ చేసిన ప్రకటన ఆశావహులకు పెద్ద షాక్ ఇచ్చింది.
పొత్తులో భాగంగా తమ నియోజకవర్గం టీడీపీకి వస్తుందో జనసేనకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొనబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలా లేదా డబ్బులు ఖర్చు పెట్టాలా లేదా అన్న సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. దీంతో చాలా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే ఆశావహులు ఇప్పుడు టీడీపీ జనసేన అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు. మూడేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఇప్పుడు సడన్ గా ఆ టికెట్ పొత్తుల్లో వేరే పార్టీకి వెళ్లిపోయింది అని తాపీగా చెప్తే తమ పరిస్థితి ఏంటంటూ బాధపడుతున్నారు. అందుకే పొత్తులు గిత్తులు జాంతానై పోయినసారి లాగానే సోలోగా పోటీ చేద్దాం అని చెప్తున్నారట. ఒకవేళ పార్టీ కనుక మాట వినకపోతే ఇండిపెండెంట్ గానైనా సరే పోటీ చేసి గెలవాలంటూ ప్లాన్ చేస్తున్నారు జన సైనికులు, మన తెలుగు తమ్ముళ్ళు. అయితే మొత్తానికి పవన్ చేసిన పెద్ద మిస్టేక్ ఇప్పుడు జనసేనకు టీడీపీకి పెద్ద మైనస్ గా మారింది. అయితే మొత్తానికి ఇటు రెండు పార్టీల్లోనూ అసంతృప్తి కనిపిస్తుంది. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ సభ్యులకు అవకాశం వస్తుందనేది వేచి చూడాల్సిందే.